ఇప్పటికే సుధాకర్ విషయంలో ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణలు ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలు తదనంతర పరిణామాలపై సిబిఐ ఇచ్చిన నివేదికను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో దర్యాప్తు ప్రారంభం కాబోతోంది మరోవైపు ప్రభుత్వం కూడా గతంలో సుధాకర్ చేసిన ఆరోపణలపై తాజాగా శాఖాపరమైన దర్యాప్తు నిర్వహించింది దీంతో ఈ కేసును ఓ కొలికి తీసుకురావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనెస్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో తగినన్ని మాస్కులు గ్లౌజులు పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి ప్రభుత్వం వీటిపై స్పందించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదంటూ పిచ్చాసుపత్రికి పంపించడం పిచ్చిపాడిగా ముద్రవేయడం ఈ వ్యవహారంలో విపక్షాలు రంగంలోకి దిగి హైకోర్టుకు ఆధారాలు ఇవ్వడం వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు చకచక జరిగిపోయాయి అయితే సిబిఐ దర్యాప్తు జరుగుతుండగానే సుధాకర్ యూటర్న్ తీసుకున్నారు ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలపై సస్పెన్షన్ విధించిన అధికారులు ఇన్ని రోజులుగా శాఖాపరమైన విచారణ మాత్రం నిర్వహించలేదు సస్పెన్షన్ తరువాత సుధాకర్ ఆసుపత్రిలో చేరడం పోలీస్ కేసులు ఇతరత్ర కారణాలతో ఆయనపై విచారణ నిర్వహించడం సాధ్యం కాలేదు దీంతో ఏపీఏ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు తాజాగా ఆయనపై శాఖపరమైన విచారణ నిర్వహించారు ప్రభుత్వంపై విమర్శలకు దారితీసిన పరిస్థితులపై ఆయన నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నారు ఇందులో ఆయన కూడా ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశమేది లేదని వివరణ ఇచ్చారు దీనిని ప్రభుత్వానికి సమర్పించి ఆయన సస్పెన్షన్పై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు కోరనున్నారు మెడికల్ కౌన్సిల్ అధికారులు నిర్వహించిన శాఖాపరమైన విచారణలో పాల్గొన్న తర్వాత మాట్లాడిన డాక్టర్ సుధాకర్ తన పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు వైఎస్ పాదయాత్రలో కూడా తాను పాల్గొన్నానని అన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఉద్దేశం లేదన్నారు తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని సుధాకర్ తెలిపారు ఆరు నెలలుగా ఉద్యోగం లేదని ఆరోగ్యం కూడా దెబ్బతిందని పిచ్చివాడిగా వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే విధుల్లోకి తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో చేసిన ఆరోపణలపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆయన్ను టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి దగ్గరవాడిగా కూడా ఆరోపించింది ఆ తర్వాత తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ టీడీపీ నేతలను ఆయన ఆశ్రయించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ప్రభుత్వంలో ఉన్న కొందరి సలహాతో ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారు ముఖ్యమంత్రిపై తనకు గౌరవం ఉందని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఆలోచన లేదని లిఖితపూర్వకంగా పూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు అటు సిబిఐ విచారణలోనూ డాక్టర్ సుధాకర్ తన వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదని అన్నారు దీంతో ఆయా అంశాలను పరిగణలోనికి తీసుకుని సుధాకర్ను విధుల్లోకి తీసుకోవచ్చునని తెలుస్తోంది గతంలో సస్పెన్షన్ విధించినా శాఖపరమైన విచారణ పూర్తి చేస్తే కానీ తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదు దీంతో ఇప్పుడు ఆ తంతను కూడా ప్రభుత్వం పూర్తి చేస్తోంది